షారోను పొలము సంఘము ద్వారా షారోను పొలము దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వర్తమానాన్ని ప్రారంభానికి ముందుగా ప్రార్థన చేద్దాం. అందరు తల వంచి కండ్లు మూసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మరొక సమయంలో మీ లేఖన భాగంలో ఎదుటికి రావడానికి మీరు ఉద్దేశించినటువంటి సమయాన్ని నిర్ణయించినటువంటి కాలాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రత్యేకమైన పరిశుద్ధమైనటువంటి వాక్కులు ఎదుటికి వచ్చినటువంటి మమ్మలను మీరు బలపరచండి. మీ మాటలు కృంగినటువంటి వేళలో లేవనెత్తగలిగినటువంటి విధముగా, నిస్సహాయత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను ఆదరించే విధముగా ఉన్నటువంటి మీ మెల్లని స్వరాన్ని ఈ దినమందు ప్రతి ఒక్క హృదయంలోనికి మీరు పంపించమని మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ వర్తమానమంతా ఆశీర్వాదకరముగా చేసి వీక్షకులైనటువంటి నీ బిడల జీవితాల్లో అతీతమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించినట్లుగా, వారి ఆత్మీయ వ్యవస్థలో లేనివి పొందుకునేటటువంటి దీవెనలు, ఒకవేళ వ్యతిరేకతలుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను దూరపరుచుకునేటువంటి ఆత్మీయ అభిషేకాన్ని ఈ వర్తమానము ద్వారా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి దీవెనతో ఈ కార్యక్రమాన్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. ఈరోజు చదవబడినటువంటి ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుని వాక్కు మరలా అబ్రహామును దర్శించింది. ఒకప్పుడు 75 ఏండ్ల వయసులో ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చెప్పినటువంటి మాట, ఈ లోకములోనే అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశములో ఉన్న నక్షత్రముల కంటే ఎక్కువగా, సముద్రములో ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు మరలా 99వ సంవత్సరంలో అబ్రహామును దర్శించడం జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం చూస్తే 24 సంవత్సరాల తర్వాత మరల అబ్రహాము ఒక అతీతమైనటువంటి దేవుని మాటను వినటం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో అబ్రహాము జీవితంలో ఎన్నో ఊహించినటువంటి సంఘటనలు జరిగిపోతూనే ఉన్నాయి. ఆత్మ సంబంధంగా దేవుడు మాట్లాడాడు, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించేటటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలి, నేను ఎక్కడైతే ఏదైతే నిర్ణయిస్తూ ఉన్నానో దాన్ని పొందుకుంటూ నీవు వెళ్ళినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాటని పట్టుకొని బయలుదేరి దేవుని మార్గంలో కొనసాగుతున్నటువంటి అబ్రహాము యొక్క జీవితంలో తనకు ఊహించినటువంటి, తను ఎప్పుడూ కూడా ఆలోచించినటువంటి అనేకమైనటువంటి కార్యాలు చోటు చేసుకుంటూనే వచ్చాయి. కానీ అబ్రహాము జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో విసిగిపోవటం జరిగిపోతుంది. ఎందుకంటే కొన్ని దేవుడు చెప్పినటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అత్యధికంగా దీవిస్తాను, నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని చేస్తాను, నీ వంశంలోకి గొప్ప వారసుణ్ణి నేను నిన్ను బట్టే నేను తీసుకొస్తాను అని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా అబ్రహాము జీవితంలో కొన్ని సంఘటనలు తన జీవితాన్ని ఎంతో కృంగదీసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట విని తన దేశాన్ని, తన ప్రజలందరినీ విడిచిపెట్టేసి సారాని, తనకున్న సమస్తాన్ని తీసుకొని దేవుని బాటను బట్టి వస్తూ ఉన్నటువంటి, ఆ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే, తనకు బిడ్డలు లేనటువంటి ఒక దుస్థితి. ఆ స్థితే మరొక కోణములో దేవుని యొక్క ఆశీర్వాదానికి భిన్నముగా తన జీవితంలో కార్యం జరగటానికి దారితీసింది. ఏ విధంగా అంటే, తన భార్య అయినటువంటి షారా అబ్రహాముని శోధిస్తూనే ఉంది. ఎందుకంటే వృద్ధాప్యంలోకి మనం వచ్చేస్తున్నాం, మనకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి, లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నాకంటూ ఒక వారసుడు కావాలి, కానీ నేనేమో వయస్సు గతించిన దాన్ని అయిపోతూ ఉన్నాను, ఏదో రకంగా నాకు పిల్లలు కావాలి అని అబ్రహాముని శోధించి
తన పనికత్తిగా ఉన్నటువంటి హాగర్ని వివాహం చేసుకోవడానికి ప్రేరేపించింది. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే అబ్రహాము జీవితంలో ఒకవైపు దేవుని మాట పట్టుకునే ఉన్నాడు, దేవుని మార్గంలో నడుస్తూనే ఉన్నాడు, కానీ ఇటువైపు శారా శారీరక సంబంధమైనటువంటి కార్యక్రమానికి ప్రేరేపించినప్పుడు అబ్రహాము ఆ కార్యానికి లోబడిపోవటం జరిగింది. అబ్రహాము శారా చెప్పినట్లుగా హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. హాగరు గర్భవతి అయింది, పిల్లాన్ని కంది, కానీ అప్పుడే సమస్య ప్రారంభించబడింది. శారా ఏమని మాట్లాడుతుందంటే, హాగర్కు పిల్లాడు పుట్టిన తర్వాత శారా హృదయంలో ఒక ఆలోచన, విపరీతమైనటువంటి ఆలోచన ఏంటంటే, శారాకి ఇంతకు ముందున్నటువంటి ప్రేమ, ఇంతకు ముందున్నటువంటి ఆలోచన ఇప్పుడు అబ్రహాం మీద లేదు. అందుకని అబ్రహాంని ఎంతగానో విసిగిస్తూ ఉంది. ఎందుకంటే హాగర్ ఎప్పుడైతే గర్భవతి అయిందో వెంటనే శారా తన దృష్టిలో నీచురాలుగా కనబడటం ప్రారంభించి శారాని ఎంతగానో నీచంగా చూడటం తట్టుకోలేక శారా అబ్రహాంతో మాట్లాడుతూ ఉంది, ఈ హాగరు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, ఏమని ఏం చేయాలో నువ్వే చేసుకో అని కుటుంబంలో ఒక అనుకోనటువంటి భయంకరమైన సంఘటన అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు ఈ పరిస్థితిని బట్టి అబ్రహాం ఎంతగానో విసిగిపోయాడు. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తే అన్నిటికంటే ముఖ్యంగా అబ్రహాంతో దేవుడు ముందే చెప్పినటువంటి మాట, నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నటువంటి మాట ఒకవైపు ఉన్నప్పటికీ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యక్రమానికి, దేవుని చిత్తము లేనటువంటి కార్యక్రమానికి తన జీవితంలో చోటు ఇచ్చాడు. అందుకని శారీరకంగా ఎంతో అలసిపోయి ఆ టెన్షన్లో దేవుణ్ణి అతను అడిగేటటువంటి ప్రశ్న, ఇప్పుడు నేనున్నటువంటి పరిస్థితులు నేనేం చేయాలి, ఒకవైపు శారా మాట విని నేను హాగర్ని పెళ్లి చేసుకున్నాను, హాగర్ని గర్భవతిగా చేశాను, ఆమెకు ఒక కుమారుడు కూడా పుట్టాడు, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. లోకములో ఒకవైపు దేవుని మాట, దేవుని చిత్తం మన పట్ల ఉన్నప్పుడు దేవుడు కార్యం ఇంకా మన జీవితాల్లో జరిగించట్లేదని తొందరపడిపోయి మనం నిర్ణయాలు తీసుకొని మన ఇష్టానుసారంగా మనం జీవితంలో ప్రణాళికలు వేసుకుంటూ ఆ జీవితాలను మనం కొనసాగిస్తూ ఉంటాం. అబ్రహాం అదే చేశాడు, శారా మాట విన్నాడు, శారా మాటకు లోబడిపోయాడు, హాగర్ని పెళ్లి చేసుకోవటానికి ప్రోత్సహించబడ్డాడు, ఆమె ఏదైతే చేయమని తనని గట్టిగా పట్టుకుందో ఆ పనులన్నీ చేయటానికి ఇష్టపడుతూ వచ్చాడు. తద్వారా జరిగింది ఏంటంటే తన జీవితంలో ఒక స్ట్రగుల్, ఒక భయంకరమైనటువంటి వేదనకి అబ్రహాం గురైపోతున్నాడు. పెళ్లి చేసుకొని పిల్లాన్ని కనే వరకు ఒకలాగా శారా ఉంది, కానీ పిల్లాన్ని కన్న తర్వాత శారా మారిపోయింది. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో మనకు అర్థం కాదు. ఇన్ని భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి అనాలోచనల మధ్యలో అబ్రహాం మరలా దేవుడి మీద ఆధారపడటం ప్రారంభం చేస్తూ వచ్చాడు. శారీరక సంబంధంగా తనకంటూ తన ప్రమేయం లేనటువంటి కొన్ని కార్యాలు తన జీవితం మీద ప్రభావం చూపించినప్పుడు అతను నలిగిపోవటం, అతను వేసారిపోవటం, ఇటు శారాకి చెప్పలేక అటువైపు హాగర్ని పంపించలేక ఎంతో నలిగిపోతున్నటువంటి టైంలో అబ్రహాము మరల దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎంతో గొప్ప ఆశీర్వచనాన్ని, ఎంతో గొప్ప ఆదరణ కలిగించేటటువంటి దేవుడు తన స్వరమెత్తి 99వ ఏట మరల అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆయన మాటలు గతించవని దేవుడు తన వాక్యంలో మన కొరకు వ్రాసి చూపిస్తూ వచ్చాడు. నిజమే, ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ గర్భములో నుంచే ఒక కుమారుడు వస్తాడని చెప్పాడు. కానీ అబ్రహాము ఆ పరిస్థితులకి వ్యతిరేకంగా కొన్ని అడుగులు వేయటం జరిగింది. కానీ అది శాశ్వతం అంటే అది ఎప్పటికీ శాశ్వతం కాలేదు. మరలా దేవుడు అబ్రహాముతో తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఇన్ని పిచ్చి పిచ్చి పనులు నువ్వు చేసుకుంటూనే వచ్చావు, ఈ 24 ఏళ్లలో ఏవేవో జరిగిపోతూ వచ్చేసాయి, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నా వాగ్దానం ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను, నా వాగ్దానానికి ఎప్పుడు కూడా నిన్ను దూరం చేయను, నేను నీకు ఇచ్చినటువంటి మాటని నేను ఎప్పుడు వెనక్కి తీసుకోను. అదేంటంటే నువ్వు తొందరపడిపోయి హాగర్ని పెళ్లి చేసుకొని ఇష్మాయిల్ని కన్నమాట వాస్తవమైనప్పటికీ అతడు నీకు వారసుడు నిజంగా కాలేడు, ఎందుకంటే నేను ఇవ్వబోయేటటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకే నీకు వారసుడు అని చెప్పి దేవుడు మరలా ఈ 17వ అధ్యాయంలో మరోమారు నూతన కోణంలో అబ్రహామును దర్శించి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సంగమా, కొన్నిసార్లు ఈ వచన భాగం ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే మన పరిస్థితుల మధ్యలో, మన జీవిత వ్యవస్థల మధ్యలో ఎన్నో
ఎన్నో కృంగిపోయినటువంటి వేళలలో కన్నీటి మధ్యలో దేవుడు తన వాగ్దానాన్ని మన దగ్గరికి పంపిస్తాడు. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తాడు, నిన్ను నడిపిస్తాను అని చెప్తాడు, మనకి ఏదైతే కొదువుగా ఉందో అది ఇస్తానని చెప్తాడు. కానీ దేవుడు ఇచ్చే వరకు వేచి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. కానీ ఈ లోపలనే దేవుడు ఒక సంవత్సరం ఇవ్వలేదు, 2 సంవత్సరాలు ఇవ్వలేదు, 3 సంవత్సరాలు ఇవ్వలేదు, 10 సంవత్సరాలకు ఇవ్వలేదు. కాబట్టి ఈ లోపల ఏదో సొంత నిర్ణయాలు మనం తీసేసుకుంటాం. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు కదా, ఆ మాట ఉంది చూడండి, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ వాగ్దానాన్ని మనం పొందుకున్న తర్వాతే మన జీవితాలు ముగించబడతాయి. అదే ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడేది. అబ్రహాము తొందరపడిపోయాడు, హాగరు సారా చెప్పిన మాటకి హాగరుకు దగ్గరైపోయాడు. అది ఒక శారీర సంబంధమైనటువంటి కార్యంగానే మిగిలిపోయింది, కానీ దేవుని చిత్తానుసారమైన కార్యంగా మిగలలేదు. అందుకని అబ్రహాంకు వచ్చినటువంటి ఆ టెన్షన్ మధ్యలో దేవుడిని అడుగుతాడు, ఇప్పుడు నేను హాగర్ని ఏం చేయాలి అంటే దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే హాగర్కి తన పిల్లను పంపించేయాల్సిందే, ఎందుకంటే అది నేను నిర్ణయించింది కాదు. కొన్నిసార్లు దేవుడు నిర్ణయించినటువంటి పనులు, దేవుడు చిత్తం లేనటువంటి కార్యాలు మన జీవితాల్లోకి తెచ్చుకున్నప్పుడు ఏదో ఒకరోజు దేవుడు మనకు చెప్పేది ఏంటో చెప్పమంటారా? ఆ కార్యాలు, ఆ పరిస్థితులు మన జీవితాల్లో నుంచి పరిపూర్ణంగా మనం బయటికి పంపించేయవలసిందే. దేవుడు 99వ ఏట అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నీకు వారసుడు పుడతాడు, నీకు కుమారుడు పుడతాడు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు వాగ్దానం చేసినట్లుగా 100 సంవత్సరాలకి దేవుడు అబ్రహాంకి కుమారుని ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. ఆ కుమారుడు పుట్టిన తర్వాత శారా ఒకటే మాట అంది, నాకు హాగరికి పుట్టిన కుమారుడు హాగరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అంటే ఈ సమస్యని దేవుడు ముందు పెడతాడు. దేవుడు అప్పుడు అడుగుతాడు, నేను చెప్తే హాగర్ను పెళ్లి చేసుకున్నావా, నేను చెప్తేనే ఇదంతా నువ్వు చేసావా? అంటే లేదయ్యా, మరి ఎవరు చెప్పారు? శారా చెప్పింది. అయితే శారా చెప్పినట్లుగానే చెయ్యి. శారా ఏం చెప్పింది? ముందు హాగర్ని చేసుకో అని చెప్పింది, హాగర్ ద్వారా పిల్లాన్ని కనిమ్మని చెప్పింది. రెండు ఆవిడే చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఏమంటుంది? హాగర్ని పిల్లాన్ని పంపించేసే అని చెప్తుంది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీవు ఎవరు చెప్తే చేసావో ఇప్పుడు ఆవిడేం చెప్తుందో అదే చెయ్యి అని చెప్పేసి. కొన్నిసార్లు అంతే, దేవుడి మాటలు పక్కన పెట్టేసి, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేసి మన సొంత నిర్ణయాల్లో మనం వెళ్ళిపోతుంటే దానికి దేవుడికి ఎలాంటి సంబంధం ఉండదండి. మన జీవితాల్లో ఈరోజు అవే జరుగుతున్నాయి. ఏవేవో కొన్ని కొన్ని పరిస్థితులు మనము దేవుడి మీద పెట్టేసి మన సొంతగా మనం ఆలోచనలు చేసుకొని, నిర్ణయాలు చేసుకొని, దేవుని కార్యానికి వ్యతిరేకంగా మనం అడుగులు వేసి తర్వాత వచ్చే నష్టాలని కష్టాలని భరిస్తూ మరలా దేవుడి ముందుకి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే దేవుడు చెప్పే మాట ఒకటే, వాటిని పరిపూర్ణంగా బయటికి పంపించేసే అని చెప్పి. ఈరోజు ఆ వాగ్దానం చేయబడిన అబ్రహాము జీవితంలో ఇదే ఎదుర్కొన్నాడు. కొంత గ్యాప్ దేవుడి యొక్క సన్నిధికి, దేవుని యొక్క మాటకి ఉన్నటువంటి ఆ గ్యాప్ మధ్యలో అబ్రహాము జీవితంలో చోటు చేసుకున్న శరీర సంబంధమైనటువంటి కార్యం అనేది హాగరు. ఈరోజు అందుకనే హాగరు అనేటటువంటి విషయానికి మనం వస్తే అది ఒక భౌతిక శరీర సంబంధమైన కార్యాన్ని సూచిస్తూ ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఏర్పరిచాడు. విశ్వాస మార్గంలో ఈరోజు మనం కొనసాగేటప్పుడు విశ్వాసుల జీవితాల్లో ఆత్మ సంబంధమైన వాగ్దానాలు నెరవేరాలి, కానీ శరీర సంబంధమైన కార్యాలకు ఎప్పుడు చోటు చేసుకోకూడదు. ఆత్మ సంబంధమైన వాగ్దానానికి వారసుడైనటువంటి అబ్రహాము జీవితంలో హాగరు అనే శరీర సంబంధమైన కార్యము చోటు చేసుకుంది. అయితే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న తర్వాత శరీర సంబంధమైన కార్యము బయటికి పంపించేయవలసిందే. ఈరోజు మన హృదయాలలో, మన జీవితాల్లో యేసయ్య పెట్టినటువంటి ఆయన మహిమ, ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి శక్తి మన జీవితాల్లో ఉన్న ఈవులను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంది. కొన్నిసార్లు రక్షించబడిన తర్వాత మనం ప్రభుకు ఒక మాట చెప్తాం, నేను ఏది చేసినా నీ చిత్తానుసారంగానే చేస్తాను ప్రభు, నీ చిత్తం లేకుండా చేయను అని చెప్తాం. కానీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అదే మాట దేవుడితో మనం చెప్పమండి, ఒకటే చెప్తాం, మన ఆలోచన ఇది నాకు కరెక్టు, లేకపోతే ఇలా నేను చేస్తే ఆ పర్లేదు వెళ్ళిపోవచ్చు, ఇలాగా మన సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ, లేకపోతే ఎవరో మనలాంటి వ్యక్తులు ఇచ్చిన నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచనలు, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మనకి బాగా నచ్చి ఆ రకమైనటువంటి మార్గాల్లో మనం వెళ్ళిపోవటం జరుగుతుంది. అబ్రహాం అదే చేశాడు. తన భార్యను ఎంతగానో ప్రేమించాడు, కానీ తనకున్న సమస్యలో తన భార్య చెప్పేది ఒక కరెక్ట్ సొల్యూషన్ అనుకున్నాడు. అందుకని ఆ పరిస్థితికి మొగ్గు చూపాడు, ఆ పరిస్థితిలో ఇంక్లూడింగ్ అయిపోయాడు. ఆ పరిస్థితి చేదాటి పోతుందేమో, లేకపోతే అలాంటి పరిస్థితి వల్ల నాకు ఏ ప్రమాదం రాదేమో అనుకున్నాడు. కానీ కాలం జరిగే కొద్దీ
తను తన భార్య తీసుకున్న నిర్ణయం వల్ల తన ఆత్మీయ వ్యవస్థకి భౌతిక వ్యవస్థ కూడా ఒక భయంకరమైన సమస్య ఎదురైపోయింది. కారణం ఏంటంటే, వాగ్దానము చేసినటువంటి దేవుని యొక్క కార్యము వాళ్ళు కళ్ళారా చూశారు. ఈరోజు దేవుడు మనకి ఏది నిర్ణయించాడో మనకు తెలియదు, కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఆకాశము గతించిపోతుందట, భూమి గతించిపోతుంది, కానీ ఆయన మాటలు ఎప్పటికీ కూడా గతించవండి. అందుకనే ఈరోజు అబ్రహాముతో 99వ ఏట దేవుడు మాట్లాడి ఏమంటున్నాడంటే, నీవు నా ఎదుట నిందారహితుడివై జీవిస్తూనే ఉన్నావు, అయితే నేను నీకు నాకు మధ్యలో ఒక నిర్ణయం ఉంది, నీకు నాకు మధ్యలో ఒక సంబంధం ఉంది, నీకు నాకు మధ్యలో ఒక స్థిరమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నిర్ణయించడానికి ఇన్ని రోజులు నేను ఎందుకు ఎదురు చూశాను తెలుసా? నీకు నాకు మధ్యలో గ్యాప్లో ఏం జరిగిందంటే, నీకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే, నా మాట నువ్వు తీసుకోకుండానే, నీ ఇష్టానుసారముగా సారాకి లోబడిపోయి సారా మాట విని హాగరం తెచ్చుకొని మధ్యలో పెట్టుకున్నావు. అందుకనే నా వాగ్దానం ఇంత లేట్ అయిపోయింది. కొన్నిసార్లు దేవుడు వాగ్దానాన్ని ఎందుకు లేట్ చేస్తాడు అనటానికి ఇది కూడా ఒక పాయింటే. ఎందుకంటే హాగరు, సారా, అబ్రహాము కలిసి తీసుకున్న నిర్ణయం హాగరు, కానీ దేవుడు అబ్రహాము కలిసి తీసుకున్న నిర్ణయం హాగరు కాదు. దేవుడు అబ్రహాం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను నీ గర్భములో నుంచి ఒక కుమారుణ్ణి పుట్టించబోతున్నాను. స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. దేవుడు మన పట్ల తీసుకునే నిర్ణయాలు వేరు, మనము మన తోటి మనుషులను కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు వేరు. ఇప్పుడు అబ్రహాము సారా కలిసి తీసుకున్న నిర్ణయం హాగర్ అయితే, దేవుడు అబ్రహాం కలిసి నిర్ణయించినటువంటి ఆ నిర్ణయం ఏంటంటే, నేను నీ గర్భంలో నుంచి ఒక కుమారుణ్ణి ఇస్తాను. కానీ దేవుడిచ్చే వరకు వెయిట్ చేయలేక, దేవుని యొక్క కాలము దగ్గరగా వచ్చే వరకు వాళ్ళు ఎదురు చూడలేక, వాళ్ళ తొందరపాటుతో హాగర్ని మధ్యలోకి తెచ్చుకున్నారు. అందుకనే ఆ సమస్య వల్ల దేవుని వాగ్దానము లేట్ అయిపోయింది, దేవుని వాగ్దానం ఆలస్యమైంది. ఆలస్యమైతే అయింది, కానీ దేవుడు వాగ్దానం నెరవేర్చేవాడు. కొన్నిసార్లు వాగ్దానం ఎందుకు ఆలస్యం అవుతుందంటే, మన పొరపాట్లే, మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి నిర్ణయ కాలములో ఆయన చిత్తాన్ని మనము చేస్తున్నట్లుగా కనబడతాం, కానీ ఆయన చిత్తము ఆయన ఆలోచన కంటే ముందుగా మన నిర్ణయాలే అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అబ్రహాం జీవితంలో అదే జరిగింది. దేవుడితోనే నడుస్తున్నాడు, దేవుడు మాట చెప్తున్నాడు, గుడారాల్లో నివసిస్తున్నాడు, అన్ని సమస్తాన్ని వదులుకున్నాడు, ప్రతిక్షణము ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నాడు. కానీ ఎక్కడో ఆయనకు వ్యతిరేకమైనటువంటి మనుగడ కూడా తన జీవితంలో చోటు చేసుకోవటం సంపూర్ణంగా ఈ వర్తమానం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకని దేవుడు వాగ్దానము నెరవేర్చిన తర్వాత అబ్రహాంతో చెప్పినటువంటి మాట, దేవా, ఇప్పుడు నేనేం చేయాలి? సారా బిడ్డను కంది, సారాకి పిల్లాడు పుట్టాడు, నీవిచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది, హాగర్ని తన పిల్లాన్ని వద్దు అని చెప్తుంది, నన్నేం చేయమంటావు అంటే, దేవుడు చెప్పినటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, నేను చెప్తే నువ్వు హాగర్ని తెచ్చుకోలేదు, నువ్వు సారా చెప్తే తెచ్చుకున్నావు కాబట్టి ఇప్పుడు సారా పంపించేయమంటుంది కాబట్టి ఆవిడ చెప్పినట్లుగానే చేయి. నిజమే, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు నిర్ణయించినవే శాశ్వతంగా ఉంటాయి, దేవుడు ఇచ్చే ఈవులే శాశ్వతంగా ఉంటాయి. మన సొంతగా కోరుకొని పర్వాలేదు, కాస్త కాలయాపనగా బాగుంటుందంటే, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆయన నిర్ణయాలు మన జీవితాల్లోకి సంపూర్ణమైన తర్వాత, మన సొంత పెత్తనాలు, మన సొంత నిర్ణయాలు మన జీవితాల్లో నిలబడలేవు. కారణం ఏంటంటే, వాగ్దానం అనుకున్న పవర్ అలాంటిది, దేవుడిచ్చేటటువంటి నిశ్చలమైన ఆశీర్వాదం అనుకున్నటువంటి శక్తి అలాంటిది. అందుకని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, హాగర్ని బయటికి పంపించేసాయి, ఎందుకంటే నా నిబంధన, నా ఆశీర్వాదాన్ని నీ జీవితం ఎడల సంపూర్ణంగా నేను నిర్వర్తించాను. ఆమేన్. ఈరోజు అందుకని మన యొక్క జీవిత వ్యవస్థలలో ఉన్నతమైన అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించేటటువంటి దేవుని కృపని మనం ముందు పెట్టుకొని కొనసాగాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను నిన్ను. ఎందుకు దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తూ వచ్చాడు? ఇంత గొప్ప ఆశీర్వాదం ఇష్మాయిల్కి ఎందుకు కలగలేదు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే కదా. అంటే దేవుడు నిర్ణయించింది ఇస్సాకుని, దేవుడు వాగ్దానము చేసింది ఇస్సాకుకి, దేవుడు తన యొక్క ప్రణాళిక ఇస్సాకు ద్వారానే సమస్త వంశావళులు బయటికి రావాలని నిర్ణయించింది ఇస్సాకు పేరుతోనే, కానీ ఇష్మాయిల్తో కాదు. ఇష్మాయిల్ని ప్రోత్సహించింది, ఇష్మాయిల్ని బయటకు తీసుకొచ్చింది సారా ఆలోచన, అబ్రహాం ఆలోచన, హాగర్ ఆలోచన. కానీ ఇందులో దేవుని ప్రమేయం
సమయం ఏమాత్రమో కూడలేదు. వాళ్ళ సొంత నిర్ణయాలకి దేవుడు వదిలేశాడు. కొన్నిసార్లు మనం ఏది చేసుకుంటూ వెళ్ళిపోయినా దేవుడు అలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఇలా చేశాను, ఐఎమ్ సారీ అని మనం దేవుడికి చెప్పాలనుకుంటాడు ఆయన. ఎందుకంటే అబ్రహాం ఇప్పుడు అదే చెప్తున్నాడు, అనవసరంగా ఇలా చేశాను, నీవు నాతో మాట్లాడుతూనే ఉన్నావు కానీ ఎందుకో ఇలాంటి పరిస్థితి నేను చేశాను, నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు నాయన అంటే దేవుడు చెప్పింది ఒకటే, నువ్వు అర్జెంటుగా హాగర్ని పిల్లాన్ని పంపించేసాయి. దీని అర్థం ఏంటో చెప్పమంటారా? మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలలో దేవుడిచ్చేటటువంటి వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శరీర సంబంధమైనటువంటి కార్యాన్ని సంపూర్ణంగా మనం బయటికి పంపించేసేయాలండి. శరీర కార్యాలు మన జీవితాల్లో ఉంటే ఆత్మకార్యాలు మనలో చోటు చేసుకోలేవు. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఒకవేళ మన చుట్టూ ఉంటే ఆత్మ సంబంధంగా శాశ్వతంగా దేవుడిచ్చేటటువంటి మహిమకు మనము వారసులము కాలేము. అందుకనే ఆత్మ శరీరం ఈ రెండు ఎప్పుడు వేరు వేరే. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు తన సంఘానికి హెచ్చరిక చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, శరీర కార్యములు వేరు, ఆత్మకార్యములు వేరు. శరీర కార్యాలు లోకానుసారమవి, ఆత్మకార్యాలు దేవుని వశములో ఉన్నవి. ఈరోజు దేవుని పిల్లలమైన మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే శరీర సంబంధమైన కార్యక్రమాలకి కాదు. శరీర సంబంధమైన కార్యక్రమాలు ప్రతి క్షణము కూడా మనల్ని ప్రోత్సాహపరుస్తూనే ఉంటాయి, కానీ ఆత్మకృపచేత శరీరాన్ని మీరు జయించబద్దులై ఉన్నారని కూడా పౌలు సంఘాలకి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి కృప అనే వరములతో దేవుడు తన ప్రజలను, విశ్వాస సమూహాలను, సంఘాలను, దైవ సేవకులను నింపుదలతోనే ఉంటూ ఉన్నాడు, నింపుతూనే ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వరముల చేత, ఆత్మ సంబంధమైన కృపల చేత శరీర కార్యములను మనము జయించేటటువంటి అభిషేకాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకని ఆత్మ ఉన్నప్పుడే శరీరాన్ని జయిస్తాం. ఆత్మ నింపుదల మన జీవితాల్లో ఉన్నప్పుడే శరీర కార్యాలని పరిపూర్ణంగా బయటికి మనం పారగొట్టుకుంటాం. ఈరోజు వాగ్దానము చేసేది ఆత్మ అయితే, వాగ్దానము చేయబడిన తరువాత ఆ కార్యక్రమాల ద్వారా మనము సంపూర్ణంగా నింపబడి శరీర కార్యాలను బయటికి పంపించుకునేటటువంటి కృపను కూడా దేవుడు మనకు సంపూర్ణంగా ఇస్తారు. ఈరోజు ఈ వర్తమానము ద్వారా అబ్రహాము ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వానికి కుమారుడుగా ఉంటూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి నమ్మకస్తుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మధ్యలో కొంత గ్యాప్లో శరీర సంబంధమైన కార్యం చోటు చేసుకుంది, అదే హాగరు. ఆ హాగరు అనేటటువంటి శరీర సంబంధమైన కార్యాన్ని అబ్రహాము యొక్క ఆత్మ సంబంధమైన వాగ్దానముతో నింపబడ్డప్పుడు దాన్ని బయటికి పంపించవేయకుండా ఉండలేకపోయాడు. ఈరోజు దేవుని సంఘమా, ఒకవేళ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన ఉన్నతమైన కార్యాలతో నిన్ను నింపుతున్నాడు, నీ కుటుంబంలో ఎనలేని కార్యాలు చేస్తున్నాడు, ఎనలేని వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు, అయితే ఆయన కోరుకునేది ఏంటంటే నీవు ఎప్పటికీ ఆత్మీయుడిగానే బ్రతకాలి, శరీర సంబంధమైన వ్యక్తిగా బ్రతకకూడదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటా మన జీవితంలో రాజీ పడుతూ వెళ్ళిపోతాం, పర్లేదండి నేను రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు నేను ఏదో తప్పులు చేసినా సరే దేవుడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడేమో అని అనుకుంటాం. ఏమి వెళ్ళడు, ఆయన మనము చేసేటటువంటి ప్రతి పనిని ఆయన చూస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, నీలో నేను ఆజ్ఞాపించినది, నేను నా ప్రమేయం లేనిది ఒకటి ఉంది, నువ్వు దాన్ని అర్జెంటుగా బయటకు పంపించేసాయి. దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తే మన జీవితంలో అవి ఎలా ఉంటాయండి, వాటిని తప్పకుండా మనం బయటికి పంపించాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అదే అంటున్నాడు, నేను నీకు వాగ్దానం చేశాను. దేవుడు అబ్రహాంతో అదే అంటున్నాడు, నేను నీకు వాగ్దానం చేశాను, వాగ్దానము చేసినటువంటి ఆ కుమారుడు వచ్చే వరకు నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా నిందారహితుడిగా నువ్వు నడుస్తూనే ఉన్నావు, కాబట్టి ఆ వాగ్దానం నా జీవితంలో నేను నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాగ్దానము నీ పట్ల ఉంటే శరీర సంబంధమైన కార్యాలు ఉండలేవండి. అందుకని ఈ వర్తమానము ద్వారా మన విశ్వాస జీవితములను బలపరుచుకుంటూ దేవుని మహిమ కొరకు వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన వైపే మనము చూస్తూ సంపూర్ణంగా శరీర కార్యక్రమాలకు ఎలాంటి ప్రాధాన్యత మన జీవితాల్లో ఇవ్వకుండా అబ్రహాము ఎలాగైతే ఆ హాగర్ని బయటికి తోసేశాడో, హాగర్ని ఎలాగా ఆ శరీర సంబంధమైన కార్యాన్ని ఎలాగ తొలగించుకొని ఆత్మ సంబంధంగా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము నిలబడ్డాడో, మనం కూడా మన జీవితాల్లో ఇలాగా దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఒకవేళ ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యాలు ఇంకా ఎక్కడైనా మన జీవితాల్లో చోటు చేసుకుంటే వాటిని తొలగించుకొని దేవునికి నమ్మకస్తులుగా ఆయన యందు యథార్థపరులుగా మన జీవితాల్లో కొనసాగించినప్పుడు నిశ్చలమైన ఆయన మహిమకు మనల్ని కూడా వారసులుగా చేస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరి తల్ల వంచు
కృప కలిగిన తండ్రి, ప్రేమస్వరూపుడవైన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభు. ఇంతవరకు అబ్రహాము జీవితంలో తన 99వ ఏట మీరు దర్శించి, తన జీవితంలో 24 ఏళ్లకు ముందే మీరు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మరలా జ్ఞాపకం చేసి, ఈ మధ్యలో తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు, కానీ వాటన్నిటిలో నుండి కూడా నాయన అబ్రహామును మీరు లేవనెత్తుకుంటూ, అలసిపోయినటువంటి సొమ్మసిలినటువంటి తన జీవితాన్ని నిలబెట్టుకుంటూ మరలా నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి, నీ పరిశుద్ధాత్మ కృపచేత, నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ కుమారుని నిలబెట్టుకున్నందుకే స్తుతులు నాయన. ఈరోజు మా విశ్వాస జీవితంలో కూడా మీ వాగ్దానాన్ని మేము మర్చిపోయి లోకానుసారమైన కార్యక్రమాలలో లోకానుసారమైన ఈవులు పొందుకుంటూ, వాటివైపు మా ఆలోచనలు వెళుతూ, వాటివైపు మా తలంపులు వెళుతూ, వాటివైపు మా అడుగులు వెళుతూ, ఒకవేళ జీవితంలో అన్ని కోల్పోయి నిస్సహాయకులుగా ఉండి సొమ్మసిల్లిపోయి మా బ్రతుకులు ఉన్నట్లయితే, ఈరోజు అబ్రహాము యొక్క జీవిత విధానములో మేము నేర్చుకున్నటువంటి ఈ పాఠాన్ని బట్టి మీకు స్తుతులు నాయన. తన జీవితంలో ప్రమేయము లేకుండా వచ్చిన హాగరుని సంపూర్ణంగా బయటికి పంపించడానికి కృప చూపినందుకే స్తుతులు నాయన. ఈరోజు అటు శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఒకవేళ మా జీవిత వ్యవస్థల్లో ఈరోజు చోటు చేసుకుంటే వాటిని బయటకు మీరు సంపూర్ణంగా తొలగించండి ప్రభు. నీ వాగ్దానం సంపూర్ణంగా మా జీవితంలో నెరవేర్చబట్టడానికి మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని మీకు మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఎందరో బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారు, వారి ఆత్మీయ వ్యవస్థలో ఒకవేళ ఇలాంటి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా వారి విశ్వాస యాత్రలో తొంగి చూస్తూ ఉన్నట్లయితే, నీ వాగ్దానము నెరవేర్చబడినప్పుడు శరీర సంబంధమైన కార్యాలు ఉండడానికి ఏమాత్రము కూడా మేము అర్హులము కాదు నాయన. అలాగ జీవితాలను సరిచేసుకుంటూ మీకు మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరముగా అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనలు మా జీవితాలకు ఒక మూలపాఠాలుగా, మా విశ్వాస యాత్రలకు ఒక గొప్ప మాదిరికరముగా మీరు తీర్చిదిద్దినందుకే స్తోత్రం. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని మీరు వాక్యము ద్వారా మీరు బలపరిచి కృపచూపి ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామ సిస్టర్ అల్లు సుజాత గారు, షారోను పొలము సంఘము, అంజియ వీధి, ఎన్కేపాడు. మా ఫోన్ నంబర్స్ 9705557 24, మరొక నంబర్ 8106197 6.